సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హోంగార్డులు తెలిపారు. వివిధ కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 300 మందిని సర్వీస్ నుంచి తప్పించారని బాధిత హోంగార్డులు తెలిపారు. హైదరాబాద్లోని డీజీపీకి విజ్ఞప్తి చేసేందుకు వచ్చిన హోంగార్డులు తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోర్టు ఆర్డర్ ఉన్నా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో తమ గోడు చెప్పుకునేందుకు వెళ్తే మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ పట్టించుకోలేదని, అదే స్థితి ప్రస్తుతం కొనసాగుతోందని ఆవేదన వెలిబుచ్చారు. సీఎం హామీ మేరకు తమకు ఉద్యోగాలిచ్చి ఆదుకోవాలని వేడుకున్నారు. 2014 నన్ను రిమూవ్ చేశారు సార్. రిమూవ్ చేసిన తర్వాత 2014 తర్వాత కోర్టు చేసుకుంటే 2019లో నాకు కోర్టు నుంచి ఆర్డర్ కాబట్టి 2019 నుంచి స్టిల్ కంటిన్యూ అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా అప్పుడు సీఎం గారిని కలవడం పైన మమ్మల్ని ఒక్కసారి డేట్ కూడా ముట్టుకొని వెళ్ళి రీసెంట్ గా మా రవీంద్ర గారు హోంగార్డు మా రవీంద్రాన్ని సరిపోయినప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు మా అందరిని పిలిపించుకొని మా అందరు కూర్చోబెట్టుకొని మా భుజాల మీద చేసి మీరు గనక మన కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకుని నన్ను సీఎం చేస్తే కనుక మీ ముందు రిమూవల్ చేసిన హోంగార్డ్ జాబ్ మీకు తప్పకుండా ఇప్పిస్తారనేసి మన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేవంత్ రెడ్డి గారు మాకు మాట ఇచ్చారండి. ఆ మాట నిలబెట్టుకుని మమ్మల్ని అందరినీ రోడ్డు పడ్డ మా కుటుంబాన్ని ఏడుకు మమ్మల్ని కాపాడాల్సిందే కోరుకుంటున్నాం. చాలా సార్లు మొత్తుకున్నాం సార్, మా జాబులు మాకు ఇవ్వండి, మేము రిమూవల్ అయినాం. చిన్నగానో పెద్దగానో తప్పులు చేసి ఉంటాం, తప్పులను మమ్మల్ని క్షమించండి. కానిస్టేబుల్ ఎస్ఐలు సిఐలు తప్పులు చేసి రిమూవల్ అయ్యి సస్పెండ్ అయ్యి మళ్ళీ తీసుకుంటారు, అలాంటి బతుకులు కూడా మాయి కదా సార్, మేము కూడా మనుషులమే కదా అని అన్నాము. ఎవరు మమ్మల్ని పట్టించలేదు సార్. ఆ పరిస్థితి ఏంటంటే ఇదే, ఎక్కడికి పోయినా ఎవరు దగ్గరికి రానియం లేదు. 2 సార్లు 3 సార్లు సీఎం ఆఫీస్కి వెళ్ళినాం సార్, సీఎం ఆఫీస్ దగ్గరికి కూడా రావడం లేదు. మేము తిరిగి 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 ఆశిస్తున్నాం సార్, మా జాబులు మాకు ఇవ్వాలని మేము సార్ని కోరుకున్నాము. మేము చాలా వేడుకుంటున్నాం, చాలా నష్టపోయి ఉన్నాము. ఏదైనా తప్పులు చేసి ఉంటే మమ్మల్ని క్షమించి మా ఉద్యోగాలు మాకు ఇప్పించమని మేము వేడుకుంటున్నాం సార్.